టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫ్లవర్ సో మనం ఈ రోజు పుష్పము గురించి మిగతా కొన్ని విషయాలను గమనిస్తాం ఇంతకుముందటి క్లాస్లో మనం ఆల్రెడీ పుష్పం యొక్క నిర్మాణము పుష్పంలోని భాగాలను కొన్ని విషయాలను గమనించాం ఈ రోజు మనము మిగతా బేసిక్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆల్రెడీ నిన్నటి క్లాస్లో సిమెట్రీ స్ట్రక్చరల్ సిమెట్రీ అండ్ సిమెట్రీ ఆఫ్ ఫ్లవర్ సిమెట్రీ ఆఫ్ ఫ్లవర్ బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ అంటే పుష్పం యొక్క నిర్మాణాత్మక సౌష్ఠవాన్ని మనము గమనించాము ఈరోజు నెక్స్ట్ మిగతా విషయాలను చూద్దాం సో ఆల్రెడీ తెలుసుకున్నాం మనం పుష్పం పుష్పంలో ఏమేం భాగాలు ఉంటాయి మనకు ఆల్రెడీ తెలుసు ఈ భాగాన్ని ఏమంటాం మనము ఈ భాగాన్ని మనము పుష్పాసనంగా చెప్పుకుంటాం సో ఇది పుష్పాసనం పుష్పాసనంలో ఎన్ని వలయాలు ఉంటాయని చెప్పుకున్నాము ఇది మొదటి వలయం రక్షక పత్రాలు రెండవ వలయంలో ఆకర్షణ పత్రాలు మూడవ వలయంలో కేసరాలు నాలుగవ వలయంలో అండకోశాన్ని మనము గమనించవచ్చు సో ఈ పుష్పం యొక్క నిర్మాణంలో మనం చూసినట్లయితే పుష్పం యొక్క వృంతం చివరి భాగాన్ని మనము పుష్పాశ్రమని ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనము క్లియర్గా చూసాము దీంట్లో అండకోశము ఈ భాగము అండకోశము ఈ భాగాన్ని మనము ఏమనుకుంటాము ఇవి కేసరాలు అయితే అండకోశంలో నిర్మాణాలు మనం చూసినట్లయితే ఉబ్బిన భాగాన్ని మనం ఏమనుకున్నాము అండాశయంగా చెప్పుకున్నాము పొడవైన కాడ భాగాన్ని మనము కీలమని చెప్పుకుంటున్నాము దీని యొక్క అగ్రభాగాన్ని కీల అగ్రంగా చెప్పుకుంటున్నాము సో దీన్ని మనము అండకోశంగా చెప్పుకుంటున్నాం నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనం ఈ కేసరాల భాగాన్ని చూసినట్లయితే ఇవి కేసరాలు ఫిలమెంట్ దీన్ని కేసర దండంగా చెప్పుకుంటున్నాము ఈ భాగాన్ని ఏమనుకుంటున్నాము మనము ఇది పరాకోశాలుగా చెప్పుకుంటాం పరాకోశాలు మరియు ఏంటి పరాకోశాలు మరియు కేసరదండం వీటిని అన్నిటిని కలిపి మనము ఏమనుకుంటున్నాం కేసరావుడిగా చెప్పుకుంటున్నాం వన్ మినిట్ సో ఈ పుష్పం యొక్క నిర్మాణంలో మనము ఈ విషయాలను మనము ఆల్రెడీ నిన్నటి క్లాస్లో కొన్ని బేసిక్స్ పుచ్చము పుష్ప పుచ్చం అంటే ఏమిటి లఘుపుచ్చం అంటే ఏంటి వృంత సహితం అంటే ఏంటి వృంత రహితం అంటే ఏంటి అండ్ సెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ మోనోసియస్ డైసియస్ పాలిగామస్ దాన్నే మనము ఏమనుకుంటున్నాము దీంట్లో ద్విలింగాశ్రయ స్థితి ఏకలింగాశ్రయ స్థితి బహులింగాశ్రయ స్థితి వీటన్నిటి గురించి నిన్నటి క్లాస్లో చూసాం నెక్స్ట్ మనము ఈరోజు ఇంకో విషయం కొన్ని విషయాలను గమనిస్తాం సో పుష్పాసనం మీద అండకోశం యొక్క స్థానాన్ని బట్టి ఏంటి దీంట్లో మనం గమనించినట్టయితే పొజిషన్ ఆఫ్ గైనీషియం అండ్ ద తలామస్ పొజిషన్ ఆఫ్ గైనీషియం అండ్ ద తలామస్ బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ గైనీషియం అండ్ ద తలామస్ ఇన్ రిలేషన్ టు అదర్ ఫ్లోరల్ పార్ట్స్ ఫ్లవర్స్ ఆర్ డివైడెడ్ టు త్రీ టైప్స్ ఏంటి పుష్పాసనం మీద అండకోశం యొక్క స్థానాన్ని బట్టి పుష్పాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు మూడు రకాలుగా మొదటిది ఏంటి అండకూశాధిష్ఠితము నెక్స్ట్ రెండవది చూసినట్లయితే పర్యాండకోశ పుష్పము ఏంటి పర్యాండకోశ పుష్పము మూడవది చూసినట్లయితే అండకూశోపరిక పుష్పము మరి ఈ త్రీ టైప్స్ ఎలా ఉంటాయనేది మనము చూద్దాం దీన్నే మనము హైపోగైనస్ ఫ్లవర్ పెరిగైనస్ ఫ్లవర్ ఎపిగైనస్ ఫ్లవర్గా చెప్పుకుంటాం and the base of based on the position of gynécium and the thalamus in relation to other floral parts so these are the three types so we can see in the slide hypogynous flower this is the hypogynous type this is the perigynous and epigynous పెరి పెరిగైనస్ ఫ్లవర్ అండ్ ఎపిగైనస్ గైనస్ ఫ్లవర్గా చెప్పుకుంటాం దీంట్లో మనము దీని గురించి క్లియర్గా ఒక్కొక్క దాని గురించి చూద్దాం సో దీంట్లో అండకోశాధిస్థిత దీన్ని హైపోగైనస్ ఫ్లవర్ ఈ టైప్లో ఏంటి హైపోగైనస్ ఫ్లవర్గా చెప్పుకుంటాం మామూలుగా దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే మనం ఇక్కడ ఒక డయాగ్రామ్లో మనం చూసినట్లయితే జనరల్గా పుష్పం యొక్క వృంత బాగా చివరి భాగాన్ని ఏమనుకుంటున్నాం పుష్పాసనం అంటున్నాం ఈ పుష్పాసనము ఏ విధంగా ఉంటుందంటే కొన్ని పుష్పాల్లో కుంభాకారంగాను లేదా శంఖు ఆకారంగా గాను ఉండి దీంట్లో అగ్రభాగంలో అండకోశం అమరి ఉంటుంది సో ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అండకోశం ఉబ్బెత్తుగా ఉంటుంది ఈ భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉన్న ఈ భాగం పైన ఏం అమరి ఉంటుంది అండకోశము ఉంటుంది అంటే ఏంటి ఈ తలామస్ ఈ ఉబ్బైన భాగం పైన ఏమెమెరి ఉంటుంది మనకు అండకోశము సో అండకోశం మనకు తెలుసు ఏంటి కీలము కీలాగ్రము నిర్మాణాన్ని ఉంటుంది ఈ విధంగా అండకోశం ఎవరి ఉంటుంది మరి దానికి అండకోశము పైన తలామస్ యొక్క ఉబ్బైన భాగంలో అండకోశం ఎమరు ఉంటే మిగతా పుష్ప భాగాలైన రక్షక పత్రావళి కేసరావళి అండకోశము ఈ ఇవన్నీ ఈ అండకోశం యొక్క పీఠభాగం నుండి ఏర్పడతాయి అంటే ఇక్కడ రక్షణ పత్రాలు తర్వాత ఆకర్షణ పత్రాలు తర్వాత ఏంటి కేసరాలు ఈ విధంగా అండకోశం యొక్క పీఠభాగం నుండి ఏర్పడతాయి ఈ విధమైన రకమైన పుష్పాన్ని మనం ఏమంటాము దీన్ని అండకోశాధిష్ఠిత పుష్పముగా చెప్పుకుంటాము అంటే ఏమిటి అండాశం ఏ విధంగా ఉంటుంది పై వైపుకుంటుంది అంటే ఊర్ధ్వంగా అమరి ఉంటుంది ఇలాంటి దాన్ని ఏమంటాం మనము అండకోశాధిస్థిత పుష్పము ఈ టైప్ ఏ ఫ్లవర్ ఫ్లవర్ టైప్ ఏంటిది హైపోగైనస్ ఫ్లవర్ ఈ అధిష్ఠిత పుష్పంగా చెప్పుకుంటాము దీన్ని అధిష్ఠిత పుష్పంగా చెప్పుకుంటాము అంటే ఏంటి తలామస్ ఈజ్ కన్వెక్స్ ఆర్

పుష్పం మొత్తం విప్పినట్లయితే మనకు అండాశయం అనేది ఏ విధంగా ఈ ఉబ్బెత్తైన తలామస్ పుష్పాసనం పైన అండాశయం పైన మరి ఉండి దాని కింది భాగం నుండి మిగతా పుష్పభాగాలు ఏర్పడతాయి దీని ఏమంటా మనం అండకోశాధిష్ఠిత పుష్పంగా చెప్పుకుంటాము నెక్స్ట్ మనం చూసినట్లయితే పరి అండకోశ పుష్పము దీనే పెరీగైనస్ ఫ్లవర్గా చెప్పుకుంటాము అయితే ఇది ఏ విధంగా ఉంటుంది పుష్పాసనం పుటాకారంగా కానీ పల్లెమాకారంలో కానీ ఉండి దాని మధ్యలో అండకోశం కోశమరి ఉంటుంది సో మనము ఇక్కడ చూద్దాం నెక్స్ట్ పాయింటర్ కలర్ తీసుకుందాము మనకు ఎందుకంటే దీంట్లో క్లియర్గా మనకు చూడవచ్చు సో బ్లూ కలర్ దీంట్లో చూసినట్లయితే పుష్పాసనము ఏ విధంగా ఉంటుంది కొంచెము లోత కొంచెం ఆకృతిలో అంటే మరీ లోతైంది కాదు లేదా పుటాకారంగా కానీ కొంచెం కొద్దిగా మరీ ఉబ్బుగా కాకుండా ఏ విధంగా కొద్దిగా లోపలిగా మరీ లోతుగా కూడా లోతైన గిన్నెలాగా కూడా కాదు కొంచెం లోపలిగా ఉండి దీంట్లో అండాశం ఏ విధంగా ఉంటుంది ఈ భాగంలో మరి ఉంటుంది సో ఈ విధంగా మనము అండాశయం అమరి ఉండి మిగతా పుష్ప భాగాలు మిగతా భాగాలు ఏ విధంగా అమరి ఉంటాయో మనం చూద్దాం సో ఈ విధంగా పుష్పాసనం పుటాకారంగా కానీ పల్లెమాకారంగా కానీ ఉండి మధ్యలో అండకోశం అమరి ఉంటుంది అంటే ఈ అండాశయం అనేది ఈ అండకోశం మొత్తం ఈ భాగాన్ని ఏమంటాం మనం అండకోశం అంటాం ఈ అండకోశము మరీ లోపలికి కిందికి కానీ మరీ పైకి కానీ ఉండకుండా మధ్య భాగంలో ఉంటుంది అయితే ఈ పర్యాండకోశ పుష్పంలో అండాశయ కుడ్యము మరియు పుష్పాశ్రమ పీఠభాగంలో తప్ప మిగిలిన భాగంలో అసంయుక్తంగా ఉంటుంది సో పర్యాటకోశ పుష్పంలో అండాశయం కుద్యము అంటే ఈ భాగము పుష్పాశ్రమం పీఠభాగంలో తప్ప అంటే ఈ పుష్పాశ్రం యొక్క ఈ భాగంలో మాత్రం అత్తుకొని ఉంటుంది ఈ భాగంలో పుష్పాశ్రమం యొక్క పీఠభాగంలో ఈ అండ లోని అండాశయం ఇక్కడ అత్తుకుంటుంది మిగతా భాగంలో ఓపెన్గానే ఉంటుంది ఈ మిగతా భాగంలో ఓపెన్గానే ఉంటుంది మరి ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పుడు చూద్దాం సో దీంట్లో ఏ విధంగా మిగతా పుష్ప భాగాలు ఏ విధంగా ఉంటాయనేది పుష్పాసనం అంచు వెంబడి ఏర్పడి అమరి ఉంటాయి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏంటి రక్షక పత్రాలు తర్వాత ఆకర్షణ పత్రాలు ఈ విధంగా దీని యొక్క మనకు ఈ పుష్పాసనం యొక్క ఈ విధంగా కేసరాలు నెక్స్ట్ వన్ ఏంటి కేసరాలు మనం చూడవచ్చు ఇది కేసరాలు ఈ విధంగా అంటే మరీ లోపలికి కాకుండా మరీ పైకి కాకుండా మధ్యలో అమరి ఉంటుంది ఈ అండకోశం యొక్క అండాశయం కింద భాగంలో పుష్పాసనంతో అత్తుకొని ఉంటుంది మిగతా భాగము మనం ఓపెన్గా సంయుక్తంగా ఉంటుంది ఇక మిగిలిన పుష్పభాగాలన్నీ పుష్పాసనం యొక్క అంచు వెంబడి ఏర్పడతాయి ఈ విధమైన ఈ రకమైన మనము పుష్పాన్ని పర్యాండకోశ పుష్పంగా చెప్పుకుంటాము ఇది బెస్ట్గా జనరల్గా సాధారణంగా వాబేసి కుటుంబ మొక్కలు మనం చూడొచ్చు క్రొటలేరియా రెప్రోషియా వీటన్నిటిలో మనము ఏ విధంగా పర్యాండకోశ పుష్పాన్ని మనము గమనించవచ్చు సో ఇక్కడ మనము అండకోశాదిస్త పుష్పంలో అండాశం ఏ విధంగా ఉంది ఊర్ధ్వంగా ఉంది మరి ఇక్కడ అండాశం ఏ విధంగా ఉంటుంది అటుకి లోపలి వైపుకు లేదు ఇటు లోపలి వైపుకు లేదు ఇటు పై వైపుకు లేదు సో ఈ విధంగా పైకి లేదు కిందికి లేదు సో అర్ధ నిమ్నము లేదా అర్ధ ఊర్ధ్వముగా చెప్పుకుంటారు అంటే పాక్షికంగా లోపలికి పాక్షికంగా బయట వైపుకు ఉండడం వల్ల దీన్ని ఏమంటాం మనము అర్ధ ఊర్ధ్వము లేదా అర్ధ నిమ్న అండాశయంగా చెప్పుకుంటాం సో ఫ్లవర్ ఏ టైప్ అంటే పర్యాండకోశ పుష్పము టైపు అండాశయం ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో అర్ధ ఊర్ధ్వము లేదా అర్ధ నిమ్నముగా చెప్పుకోవచ్చు దీన్ని మనం పర్యాండ కోశ పుష్పాన్ని ఏమనుకుంటున్నాం పెరీ గైనస్ సో తలామస్ ఈజ్ కానుకే ఆర్ సాసర్ షేప్డ్ విత్ ఏ సెంట్రల్లీ లొకేటెడ్ గైనీషియం ద రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ లైక్ క్యాలెక్స్ కరోల్లా అండ్ ఆండ్రిషియం ఆర్ అరేంజ్డ్ ఎట్ ద బేస్ ద రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ లైక్ అలెక్స్ కరోల్లా అండ్ అండ్ ఆర్ అరేంజ్ ఎలాంగ్ ద మార్జిన్స్ సో ఇన్ దిస్ పెరిగైనస్ ఫ్లవర్ దేర్ ఈస్ నో అర్నేషన్ ఆఫ్ ఓవరీ వాల్ విత్ ద తలామస్ ఎక్సెప్ట్ ఎట్ ద బేస్ బేస్లో తప్ప మిగతా భాగంలో అంతా ఓపెన్గానే ఉంటుంది అసంయుక్తంగా ఉంటుంది అన్నట్టు ఇన్ దిస్ ఫ్లవర్ ద ఓవరీ సెట్ టు బి ఆఫ్ ఇన్ఫీరియర్ సెమీ సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ టెప్రోషియా పర్పూరియా క్రొటలేరియా మనం ఈ ఎగ్జాంపుల్స్గా చూసుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ వన్ అంటే పొజిషన్ ఆఫ్ గైనిషియం అంత తాలామాస్ సో ద ఫ్లవర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ టెప్స్ వన్ ఈజ్ ద హైపోగైనస్ ఫ్లవర్ పెరిగైనస్ ఫ్లవర్ అండ్ దిస్ వన్ ఈస్ ద ఎపిగైనస్ ఫ్లవర్ అండకోశాధిస్థిత పుష్పము పర్యాండకోశ పుష్పము అండకోశోపరిక పుష్పంగా చెప్పుకోవచ్చు దీంట్లో మనము ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మనం నెక్స్ట్ కలర్ బ్లూ తీసుకుందాం ఇక్కడ చూసినట్లయితే పుష్పాసనము లోతైన గిన్నెలాగా అమరి ఉంటుంది ఏ విధంగా ఉంటుంది లోతైన గిన్నెలాగా అమరి ఉంటుంది పుష్పాసనం లోతైన గిన్నెలాగా అమరి ఉంటుంది సో ఈ విధంగా లోతైన గిన్నెలాగా అమరి ఉండి దీంట్లో మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇక్కడ డయాగ్రమ్లు కూడా ఉంది అయినా మళ్ళొక్కసారి మనకు అర్థం కావడానికి మీకు ఇక్కడ వేయడం జరుగుతుంది సో ఇక్కడ పుష్పాసనము ఈ విధంగా లోతైన గిన్నెలాగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దీంట్లో ఈ దీనిలో మనం చూసినట్లయితే లోతైన గిన్నెలాగా ఉండి దాంట్లో అండకోశం ఆమరి ఉంటుంది అండకోశం ఏ విధంగా ఇందులో అండకోశం ఏ విధంగా ఆమరి ఉంటుంది సో ఈ విధంగా అమరి ఉన్న ఈ అండకోశములో ఏమవుతుంది అండాశయం యొక్క గోడలు పుష్పాసనం యొక్క కుడ్యము ఏమవుతాయి రెండు సంయుక్తం చెంది ఉంటాయి ఈ విధంగా అండాశయము కుడ్యము మరియు ఇక్కడ పుష్పాసనము కుడ్యము అనేది ఏ విధంగా అత్తుకొని ఉంటుంది సో మనము రెడ్ కలర్ చూద్దాం సో ఈ విధంగా అత్తుకొని ఉండడం వల్ల మిగతా పుష్ప భాగాలు అంటేవి రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు కేసరాలు ఇవన్నీ ఏ విధంగా ఏర్పడతాయని చూసినట్లయితే అంచు వెంబడి దీని యొక్క చివరి భాగంలో ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఈ భాగంలో రక్షక పత్రాలు తర్వాత ఏమవుతుంది ఆకర్షణ పత్రాలు తర్వాత కేసరాలు ఏర్పడతాయి ఈ విధంగా రక్షక పత్రాలు తర్వాత ఆకర్షణ పత్రాలు తర్వాత కేసరాలు అంటే ఈ లోతైన గిన్నెలాగా అంటే దీని యొక్క అండాశయము కుడ్యము మరియు పుష్పాసనం కుడ్యము ఏమవుతాయి సంయుక్తం అవుతాయి ఈ మిగతా పుష్పభాగాలన్నీ గిన్నె వంటి పుష్పాసనం మంచు వెంబడి అండాశయానికి పై స్థానంలో అంబరు ఉంటాయి కాబట్టి అండాశయం ఇట్లా ఏ విధంగా ఉంది ఇక్కడ లోపలికి అంటే లోపలి వైపు ఉంది కాబట్టి దీన్ని నిమ్నము అంటాము ఇన్ఫీరియర్గా చెప్పుకుంటాము దీంట్లోనేమో దీంట్లోనేమో ఊర్ధ్వ అండాశయం అనుకున్నాము దీంట్లో అర్ధ నిమ్నము అనుకున్నాము ఈ అండకోశోపరిక పుష్పంలో అండాశయం ఏ విధంగా ఉంది నిమ్నంగా ఉంది సో ఇన్ దిస్ ఫ్లవర్ ఎపిగైనస్ ఫ్లవర్

ఏంటి పుష్పాసన మీద అండకోశం స్థానాన్ని బట్టి మూడు రకాలను మనము గమనించాము ఏంటి మూడు రకాలు ఏ విధంగా పొజిషన్ ఆఫ్ గనీషం అండ్ ద తలామస్ సో ఇవి త్రీ టైప్స్ నెక్స్ట్ మనము చూసినట్లయితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ హైపోగైనస్ అయితే దీంట్లో అండకోశాధిష్ పుష్పం అని చెప్పుకున్నాము దీన్ని హైపోగైనస్ అనుకున్నాం దీంట్లో మరి అండాశయం ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే అండాశయము ఊర్ధ్వము ఉంటుంది దీన్నే మనం ఓవర్ ఈజ్ సుపీరియర్ సో ఓవరీ సుపీరియర్గా చెప్పుకుంటాం నెక్స్ట్ రెండవ దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇది పర్యాండ కోశ పుష్పము దీంట్లో ఓవర్ ఏ విధంగా ఉంటుంది ఓవర్ ఈజ్ ఇన్ఫీరియర్ సో ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ హేపీ చెప్పుకుంటాం నెక్స్ట్ థర్డ్ వందేంటి అండ కోశోపరిక పుష్పము ఓవర్ ఈస్ ఇది ఆ సుపీ ఇక్కడ ఎపిగైనస్లో ఆఫ్ సుపీరియర్ ఇక్కడ ఏంటి చూసినట్లయితే ఓవరీ ఈజ్ ద సుపీరియర్ ఓకే ఇక్కడ ఆఫ్ ఇన్ఫీరియర్ ఆర్ ఆఫ్ సుపీరియర్గా చెప్పుకుంటాం ఇది ఎపిగైనస్ సో ఈ రకంగా మనము గమనించవచ్చు సో దీంట్లో మనం చూసినట్లయితే సేమ్ మనం ఇక్కడ విషయాలనే మళ్ళీ గమనిస్తున్నాం ఓవరీ ఫస్ట్ దాంట్లో ఏంటి హైపోగైనస్ ఫ్లవర్లో అండకోశ అధిష్ట పుష్పంలో ఓవరి ఏ విధంగా ఉంటుంది అండాశం ఏ విధంగా ఉంటుంది ఊర్ధ్వము ఓవరి సుపీరియర్ అదేవిధంగా ఎపిగైనస్ పర్యాండకోశం ఈ టైప్ ఏమంటాం మనం పర్యాండకోశ పుష్పం దీంట్లో ఓవరి ఆఫ్ ఇన్ఫీరియర్ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ ఎపిగైనస్గా చెప్పుకుంటాం నెక్స్ట్ ఏంటి అండకోశోపరిక పుష్పం ఇది మూడవది సో దీంట్లో మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంది సో పాయింటర్ సో ఇక్కడ ఏంటి మనము పెరిగైనస్ ఫ్లవర్లో చూసినట్లయితే దీన్ని అండ కోశోపరిక పుష్పం అంటున్నాం ఓవరిస్ ఈస్ సుపీరియర్ ఏంటి ఇక్కడ ఓవరి సుపీరియర్ ఇందులో ఆఫ్ ఓవరి ఇన్ఫీరియర్ ఇందులో ఓవరి సుపీరియర్ దిస్ వన్ ఇన్ఫీరియర్ ఫ్లవర్ ఈస్ అయిపో అండకోశాధిష్ఠ పుష్పము ఇక్కడ అండకోశోపరిక పుష్పము విస్వన్ వన్ అండ్ అండ పర్యాండకోశ పుష్పము ఇది అండకోశోపరిక పుష్పం ఈ విధంగా మూడు రకాల పుష్పాలు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్ టాక్జానమిలో ట్యాగానమిలో పుష్పాన్ని వర్ణించేటప్పుడు ఇది ఏ రకమైన పుష్పము అని అక్కడ మనము మెన్షన్ చేయవలసి ఉంటుంది సో ఈ త్రీ టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని బట్టి మనం ఆ పుష్పం ఏ రకము ఆ అండాష్మి ఏ విధంగా మరి ఉందనే విషయాన్ని మనము గమనించవచ్చు సో ఇంతకుముందు మనము చెప్పుకున్న విషయాన్ని హైపోగైనస్ ఫ్లవర్ అండ్ పెరీగైనస్ పర్యాండకోశ పుష్పము అండకోశ పుష్పం సో మనము సో అండకోశాధిత పుష్పంలో ఓవరి సుపీరియర్ అదేవిధంగా పెరిగైనస్ ఫ్లవర్లో ఆఫ్ సుపీరియర్ అదేవిధంగా ఎపిగైనస్ ఫ్లవర్ అండ్ కోశోపరి పుష్పంలో ఓవరీ ఇన్ఫీరియర్ సో ఈ విషయాలను మనం చూసాం నెక్స్ట్ పరిపత్రం గురించి చూద్దాం పెరియాంత్ సో పరిపత్రం అంటే పుష్పం యొక్క ఇంకా డీటెయిల్గా మనము స్టెప్చర్స్ని మనము చూద్దాం పరిపత్రం యొక్క నిర్మాణం డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ య ఫ్లవర్ ఫస్ట్ వన్ ఈజ్ ద పెరియాంత్ సో దీంట్లో ఆవృత బీజాల్లో వాటి యొక్క స్వరూపాల్లో అనేక వైవిధ్యాలను మనం చూస్తాము అయితే పుష్పం యొక్క నిశ్చవర్ణ చూస్తుంటే మన మొట్టమొదటిగా ఏంటి పరిపత్రము గురించి ఆ పరిపత్రంలో అయితే రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి రెండింటిని కలిపేయమంట మనము పరిపత్రము ఏర్పరుస్తాయి ఏమేర్పరుస్తాయి పరిపత్రము పెరియాంత్ క్యాలెక్స్ అండ్ కరుల్లా టుగెదర్ కన్స్ట్యూట్ ద పెరియా ఇట్ ఈజ్ ఏ నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్ ఆఫ్ ద ఫ్లవర్ సో పరిపత్రం అంటే ఏంటి టాలెక్స్ అండ్ కరోల్లా టుగెదర్ కాన్స్ట్యూట్ ద పెరియా రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలను కలిపి మనము పరిపత్రంగా చెప్పుకుంటాం అయితే ఇది పుష్పంలో అనావశ్యకంగా ఇది లోపల ఉన్న ఆవశ్యకంగా వల్లి కేసరా వల్లి ఎండకోశాలను రక్షిస్తూ ఉంటాయి ఇది కూడా ప్రత్యుత్పత్తుల పరోక్షంగా పాల్గొంటుందని చెప్పుకోవచ్చు సాధారణంగా రక్షక పత్రాలను చూసినట్లయితే ఏ విధంగా ఉంటాయి ఆకుపచ్చగా ఉంటాయి ఆకర్షణ పత్రాలు చూసినట్లయితే వివిధ రంగుల్లో మనము చూడవచ్చు సో రక్షక ఆకర్షణ పత్రాలను మనము పరిపత్రంగా చెప్పుకుంటాం అయితే పరిపత్రం ఉండటము లోపించటం బట్టి మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఏంటి ఒకటి పరిపత్ర రహితము అక్లామెడస్గా చెప్పుకోవచ్చు రెండోది పరిపత్ర యుతము దీన్ని క్లామిడస్గా చెప్పుకోవచ్చు ఆ క్లామిడస్ అంటే పెరియాంతీస్ ఆబ్సెంట్ అండ్ ద ఫ్లవర్స్ ఆర్ నే సో ఎగ్జాంపుల్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ ఆఫ్ సయాతియం ఇన్ఫ్లోరెసెన్స్ మనము పరిపత్ర రహిత పుష్పాలను మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్లో అక్కడ పరిపత్రాలు ఉండవు రక్షక ఉండదు ఆకర్షణ పత్రాలు ఉండవు మనము ఏ పుష్ప విన్యాసంలో సయాత్యం పుష్ప విన్యాసం యొక్క దాంట్లో మనము ఈ పరిపత్ర రహిత పుష్పాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నట్టు సయాత్యం పుష్ప విన్యాసంలోని స్త్రీ మరియు పురుష పుష్పాలు మరి పరిపత్రహితం అంటే ఏంటో మనం చూద్దాం సో ఇది కంప్లీట్ అయింది పరిపత్రహితం పరిపత్రహితం మనం మనం చూసినట్లయితే ఫ్లవర్స్ ఆర్ విత్ పెరియా దే ఆర్ ద టూ టైప్స్ హౌ మెనీ టైప్స్ టూ టైప్స్ ఏంటి ఇవి రెండు రకాలు పరిపత్రయుతం అనేది రెండు రకాలు ఏంటి అని చూసినట్లయితే ఏక ద్వి పరిపత్రయుతం ఏక పరిపత్రహితమే మనము మోనోక్లామిటస్గా చెప్పుకోవచ్చు సో మోనోక్లామిటస్ అంటే పెరాంతీస్ అరేంజ్డ్ ఇన్ వన్ వోల్ సో మనం ఎగ్జాంపుల్ అమరాంతస్ క్రోటాన్ మొక్కల్లో మనము చూడొచ్చు ఒకే వలయంలో ఏముంటాయి పరిపత్రాలను కలిగి ఉంటాయి మరి ద్విపరిపత్రితం అంటే అది రెండు వలయాల్లో పరిపత్రాలు అమరి ఉంటాయి పెరియాంతీస్ అరేంజ్డ్ ఇన్ టూ హోల్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ నేచర్ దీస్ ఫ్లవర్స్ ఆర్ క్లాస్ఫైడ్ ఇన్ టు టైప్స్ అంటే ఒకవేళ పరిపత్రాలు రెండు వలయాలలో ఉంటే ఈ రెండు వలయాల్లో అమరి ఉన్న ఈ ద్విపరిపత్రితాలను దాని యొక్క పుష్ప భాగాల స్వరూపాన్ని బట్టి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఏంటది సమపరిపత్రయుతము తర్వాత భిన్న పరిపత్రయుతం అంటే మనం గమనించినట్లయితే ఏక పరిపత్రయుతం అంటే ఏంటి ఒకటే వలయంలో పరిపత్రాలు అమరి ఉంటాయి మనము ఇందాక ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఏం ఎగ్జాంపుల్ క్రోటాన్ అమరాంతస్ ఫ్యామిలీలో మరి ద్విపరిపత్రితంలో డయాక్లామడస్ డయాక్లామడస్లో ఏంటి ఇవి రెండు రకాలు అంటే ది అంటే రెండు వలయాల్లో పరిపత్రాలు ఉన్నాయి మరి రెండు వలయాల్లో ఉన్న పరిపత్రాలు ఫర్ ఎగ్జాంపుల్ రక్షక ఆకర్షణ పత్రాలు ఉన్నాయనుకోండి ఈ రక్షక ఆకర్షణ పత్రాలు పరిపత్రంలో రెండు వలయాలు ఒకే విధంగా ఉంటాయి అయితే వీటిని ఈ పరిపత్రంలోని పుష్ప భాగాలను ఏమంటారు అంటే టెప్పల్స్ అంటారు ఏమంటారు టెప్పల్స్గా చెప్పుకుంటారు ద టూ ఓల్డ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ సిమ్లర్ వితౌట్ ఎనీ డిఫరెన్షియేషన్ దే ఆర్ కాల్డ్ టెప్పల్స్ అండ్ ఆర్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ మోనోకాట్ ప్లాంట్స్ సమీపరపత్రయుద్ధం దేంట్లో మనం చూస్తాము మోనోకాట్ ఏకదళ బీజ ఒక్కళ్ళ మనము చూస్తాము సమపరిపత్రయుతం అంటే ఏంటి పరిపత్రంలోని రెండు వలయాలు ఒకే విధంగా ఉంటాయి ఈ పరిపత్రంలోని భాగాలను ఏమంటాము టెపల్స్గా చెప్పుకుంటాము ఇవి ముఖ్యంగా ఎక్కడుంటాయి ఏకదల బీజాలలో గమనిస్తాము ఎగ్జాంపుల్ హెలియం కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ భిన్న పరిపత్రయుతం దీన్నే హెట్రోక్లామెటస్గా చెప్పుకుంటాం భిన్న పరిపత్రయుతం అని అంటే సాధారణంగా మనం కొన్ని ఒక ఫ్లవర్ చూడగానే రక్షక ఆకర్షణ పత్రాలు అనేవి మనం ఇట్లా ఐడెంటిఫై చేయగలుగుతాము అంటే రక్షక ఆకర్షణ రక్షక గ్రీన్ కలర్లో ఆకర్షణ వివిధ రంగుల్లో మనం ఫ్లవర్లో చూస్తాం అంటే భిన్నమైన పరిపత్రాలను కలిగి ఉంటాయి సో ఈ విధంగా ద్విపరిపత్రయుతము అయినా కానీ అది భిన్నంగా ఉంటుంది పెరియాన్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ టూ హోల్స్

ఒకవేళ పరిపత్రం ఉంది ఉన్న ఉన్నా కానీ అది ఏ విధంగా ఉంది ఏక పరిపత్రహితమా ద్విపరిపత్రయుతమా అనేది గమనించాలి ఒకే ఒకే విధంగా అంటే ఏక పరిపత్రహితని మనం చూసినట్లయితే ఒకే వలయంలో అమరి ఉంటే ఏక పరిపత్రహియుతం అంటాం ద్విపరిపత్రహితం అంటే రెండు వలయాల్లో పరిపత్రాలు అమరి ఉంటే ద్విపరిపత్రహితం అంటాము మరి మళ్ళీ ద్విపరిపత్రియుతంలో ద్విపరిపత్రియుతంలోగా రెండు వలయాలలో అమరి ఉన్న పరిపత్రాలు ఒకే రంగులో ఉన్నాయా ఒకే విధంగా ఉన్నాయా ఉన్న వాటిని ఏమంటాం మనము సమపరిపత్రయుతము అంటాము ఏమంటాము సమపరిపత్రయుతంగా చెప్పుకుంటాము దీన్నే ఈ పరిపత్రంలోని పుష్పభాగాలని టెప్పల్స్గా చెప్పుకుంటాము అదేవిధంగా బిన్ని పరిపత్రహితము భిన్న పరిపత్రహితం చూసినట్లయితే పరిపత్రము రెండు వలయాల్లో అమర ఉండి వెలపల వలయము రక్షక పత్రావళి లోపల వలయము ఆకర్షణ పత్రావళి అనే విభేదనాన్ని చూపిస్తుంది ఈ విధమైన దాన్ని మనము భిన్న పరిపత్రితంగా చెప్పుకుంటాం సో ఇది పరిపత్రము నెక్స్ట్ మనం చూసినట్లయితే పుష్పరచన ఎస్టివేషన్ పుష్పరచన అంటే ఏమిటి సో ఈ పుష్పరచన చూసినట్లయితే ద మోడ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ పెరియాంత్ లోబ్స్ ఇన్ బడ్ కండిషన్ ఇస్ కాల్డ్ ఎస్టివేషన్ సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ టైప్స్ అంటే పుష్పరచన అంటే ఏంటి పుష్పము మొగ్గ దశలో ఉన్నప్పుడు అందులోని పరిపత్ర భాగాలు అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అంటారు ఇది కొన్ని రకాలుగా మనం చూద్దాము సో ఈ పుష్పరచనలో ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాము ఫస్ట్ వంది చూసినట్లయితే సో మనం ఇక్కడ ఆల్రెడీ గమనిస్తున్నాం సో మనము పాయింటర్ పెన్ తీసుకుందాము పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు అందులోని పరిపత్ర భాగాలు అమరి ఉండే విధానాన్ని ఏమనుకుంటున్నాం పుష్పరచనగా చెప్పుకుంటున్నాము ఈ పుష్పరచనలో భాగాలను మనం చూద్దాం మనం ఈ డయాగ్రామ్ చూడగానే ఏంటి పుష్పరచనలో ఏమేమి భాగాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయనేది మనం చూద్దాం సో మొట్టమొదటిది ఏంటి కవాటయుత పుష్పరచన దీన్ని మనము గా చెప్పుకుంటాము ఏంటి వాల్విట్ విఏఎల్ విఏటి వాల్విట్ ఎస్టివేషన్గా చెప్పుకుంటాం ఈ వాల్విట్ పుష్పరచనలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం అయితే ఈ రకం పుష్పరచనలో పరిపత్ర భాగాలు అంచులు ఒకదానికొకటి దగ్గరగా వాటి మధ్య తక్కువ దూరంతో ఉంటాయి ఈ పరిపత్ర భాగాలు సంయుక్తంగా కానీ అసంయుక్తంగా కానీ ఉంటాయి అసలు ఈ పుష్పరచనను ఎందుకు మొగ్గ దశలోనే మనము చూడాలి మొగ్గ దశలో ఉన్న పరిపత్ర అంటే పుష్పము మొగ్గ దశలో ఉన్నప్పుడే పరిపత్ర భాగాల అమరికను మనం గమనించాలని అంటే మొత్తము ఫ్లవర్ విప్పుకున్నదనుకోండి వాటి యొక్క అంచులు మనకు ఏ విధంగా అమరి ఉన్నాయో తెలియదు మొగ్గదశలో ఉన్నప్పుడు ఏమవుతుంది వాటి యొక్క పుష్పం ఇది మనకు హాఫ్ కట్ చేయబడిన పుష్పము దీన్ని ఇట్లా కట్ చేసి చూ మనకు క్లియర్గా తెలియడానికి ఈ విధంగా కట్ చేసి చూపించారు ఇది ఫ్లవర్ ఇది రక్షక పత్రాలు ఇవి ఆకర్షణ పత్రాలు అవి ఏవైనా కావచ్చు రక్షక పత్రాలైనా కావచ్చు ఆకర్షణ పత్రాలైనా కావచ్చు పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు పరిపత్ర భాగాలు అమరి ఉండే విధానాన్ని గమనిస్తారు అన్నట్టు ఈ పరిపత్ర భాగాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము ఇక్కడ మనకు ఈజీగా తెలియడానికి ఒక పుష్పం యొక్క భాగాన్ని ఒక నమూనాని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో దీంట్లో ఈ పరిపత్ర భాగాల యొక్క అంచులు ఏ విధంగా ఉన్నాయి ఏవి లోపలికి లేవు ఏవి బయటకు లేవు సమంగా వలయంలో అమరు ఉన్నాయి సో ఈ అంచుల నిర్మాణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు చూడండి ఏ విధంగా అంచులు ఏ విధంగా అమరు ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి దగ్గరగా కొంచెం వేటి అంచులు లోపలికి లేవు బయటకు లేవు ఒక వలయంలో సమంగా అమరు ఉన్నాయి ఈ విధంగా దాన్ని ఏమంటాము దీన్ని కవాటయిత పుష్పరచన వాల్వేట్ అంటారు సో ఇన్ దిస్ వాల్వేట్ టైప్ ఆఫ్ ఫెస్టివేషన్ ద పెరియా లోబ్స్ ఆర్ అరేంజ్డ్ క్లోజ్లీ విత్ స్మాల్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్ ద రిమైనింగ్ ఫ్రీ ఆర్ యునైటెడ్ సో బెస్ట్ ఇస్ మనం హైబిస్కస్లోని రక్షక పత్రాలు చెప్పుకోవచ్చు ఉదాహరణ ఏంటి హైబిస్కస్లోని రక్షక పత్రిగా మనం చెప్పుకోవచ్చు దీన్ని మనం కవాటయిత పుష్పరచన దీన్నే వాళ్ళు ఇటుగా చెప్పుకుంటున్నాం నెక్స్ట్ చూసినట్లయితే పుష్ప పుష్పరచన ఈ మెలిదిరిగిన పుష్పరచనలో ఏ విధంగా ఉన్నాయి మనం ఇక్కడ అంచులను గమనించినట్లయితే చూడండి ఇది ఫ్లవర్ దీంట్లో ఫైవ్ ఉన్నాయి ఇది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దీంట్లో ఇక్కడ ఉన్న ఒక అంచు లోపలికి ఉంది ఒక అంచు వెలుపలికి ఉంది ఒక అంచు లోపలికి ఉంది ఒక అంచు వెలుపలికి విధంగా ఐదు యొక్క వాటి యొక్క భాగాలు వాటి యొక్క తమ్మే భాగాలు వాటి యొక్క భాగాలు ఏ విధంగా ఒకటి లోపలికి ఉంది పరిపత్ర భాగం యొక్క అంచులు ఇంకోటి బయట వైపుకుంది ఈ విధంగా ఒకటి లోపలికి ఒకటి బయటకు అమరి ఉన్నాయి ఈ విధమైన అమరికను మనం ఇక్కడ గమనించవచ్చు ఒక అంచు లోపలి వైపుకుంది అంచు వెలపలి వైపుకుంది ఈ విధంగా ఒకదానికొకటి అన్నీ ఈ విధంగా అమరి ఉన్నాయి దీన్ని మెలిదిరిగిన పుష్పరచన అంటారు దీన్నే ట్విస్టెడ్ టైప్ అంటారు ఏమంటారు ట్విస్టెడ్ టీడబ్ల్యుఐస్టిఈడి సో దీన్ని ట్విస్టెడ్ టైప్గా చెప్పుకుంటాము సో ట్విస్టెడ్ ట్విస్టెడ్ టైపు In this type of festivation, the perianth lobes overlap one another. That is one margin of perianth. This is the one margin of perianth lobe is covered by the next one. In this way, in all the perianth lobes, one margin is inside and the other one is outside. So okanchu. లోపలికి దాని ముందున్నంచును ఇది కప్పుతుంది ఈ విధంగా ప్రతిదీ ఈ విధంగా కప్పి ఉంచుతుంది ఈ విధంగా అమరి ఉండే రకాన్ని అంటాము ట్విస్టెడ్ టైప్గా చెప్పుకుంటాము నెక్స్ట్ చూసినట్లయితే మనము నెక్స్ట్ పుష్పరచన ఆరోహక చిక్కైన పుష్పరచన దీని అసెండింగ్ ఇంబ్రికేట్గా చెప్పుకుంటాము దీన్ని ఏమంటాము ఆరోహక పుష్పరచన అసెండింగ్ ఇంబ్రికేట్ ఏంటి ఇంబ్రికేట్గా చెకుంటాము ఈ అసెండిక్ ఎంబడి మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేది మనము చూడవచ్చు మనము ఉదాహరణకు చూసినట్లయితే సిస్సాల్పినేసి తంగేడులో ఇలాంటి పుష్పరచన మనం గమనించవచ్చు సిస్సాల్పినేసి కుటుంబం యొక్క ఆకర్షణ ఆకర్షణపత్రాలి ఇక్కడ చూసినట్లయితే ఈ అమెరికాలో మనము ఒక చూసినట్లయితే వన్ ప్లస్ వన్ ప్లస్ అంటే దీని యొక్క మనకు ఈజీగా అమరి ఉండే విధానాన్ని బట్టి వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అమెరికాగా చెప్పుకుంటారు వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అమెరికా అంటారు వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అమెరికా అని అంటే మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ దీంట్లో చూద్దాం దీని యొక్క జనరల్గా ఫ్లవర్ యొక్క భాగం ఏమంటాం దీన్ని ఇటువైపు ఉన్న పుష్ప భాగాలను ఇక ఇటువైపు ఉన్న పుష్ప భాగాలను పూర్వాంత భాగాలు అంటారు వైపు ఉన్న భాగాలను ఏమంటాము పరాంత భాగాలు అంటాం సో ఫ్లవర్ని మనము పుష్ పూర్వాంత భాగాలు పరాంత భాగాలు ఏ విధంగా తెలుసుకోవాలనుకున్నామో మనం ఇంతకు ఇంతకుముందు పూర్వాంత భాగాలను పరాంత భాగాలను ఎలా గుర్తిస్తామనేది సో ఈ విధంగా పుచ్చం వైపు ఉన్న భాగాన్ని పూర్వాంత భాగం అంటాము అండ్ అక్షం వైపు పుష్పం యొక్క అక్షం వైపు ఉన్నదాన్ని పరాంత భాగంగా చెప్పుకుంటాం అయితే ఈ పూర్వాంత భాగంలో ఏ విధంగా పుష్పభాగాలు అమలు ఉన్నాయో మనము చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఒకటి వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ నెంబర్ అని ఇక్కడ మనం చెప్పుకున్నాం ఒక పుష్పం యొక్క ఆకర్షణ పత్రాలు కావచ్చు అది రక్ష పత్రాలు కావచ్చు ఇక్కడ ఏ విధంగా అంచులు పూర్తిగా లోపల వైపుకు ఉన్నాయి అదేవిధంగా ఇంకొక పరిపత్ర భాగం యొక్క అంచు రెండు అంచులు బయట వైపుకు ఉన్నాయి మిగతావి చూసినట్లయితే వెలుపల వైపుకు లోపల వైపుకు వెలుపల వైపుకు చూడండి ఇక్కడ ఇక్కడ ఏముంది వెలుపల వైపుకు ఇక్కడ లోపల వైపుకు అదేవిధంగా దీన్ని చూసినట్లయితే ఇక్కడ లోపల వైపుకు ఏముంది వెలుపల వైపు ఈ విధంగా ప్రతి పరిపత్ర భాగాలు ఏ విధంగా మూడు ఓన్లీ మూడు పరిపత్ర భాగాల యొక్క అంచులు మాత్రమే ఈ విధంగా ఉన్నాయి దాన్ని మనము త్రీగా చూస్తాము ఇంకొక దాని దీని యొక్క అంచులు పూర్తిగా లోపలికి ఉన్నాయి ఇంకో దాని అంచులు ఏ విధంగా పూర్తిగా బయటకు ఉన్నాయి సో వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అమెరికా అంటాం సో ఈ భాగాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు చూడండి ఒక పరిపత్ర భాగం అంటే పరాంతం వైపు ఉన్న పరిపత్ర భాగము యొక్క అంచులు పూర్తిగా లోపలికి ఉన్నాయి పూర్వాంత భాగం వైపు ఉన్న పరిపత్ర అంచులు పూర్తిగా వెలుపలి వైపుకు ఉన్నాయి సో పుష్పం యొక్క పూర్వాంత పరాంత భాగాలను మనకు తెలిసి ఉంటే ఆ పుష్పం యొక్క పరిపత్ర భాగాలు ఎటువైపు ఏ విధంగా మరి ఉన్నాయి అనే విషయాన్ని మనము ఈజీగా గమనించవచ్చు అన్నట్టు సో ఈ విధంగా పరిపత్ర భాగాలు వన్ ప్లస్ త్రీ అమరిక దీన్ని ఆరోహక చిక్కైన పుష్పరచనగా చెప్పుకుంటాము ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అవరోహక చిక్కైన పుష్పరచన దీన్నే వెక్సిల్లమంట సో ఆరోహక చిక్కైన పుష్పరచననే ఏమని చెప్పుకున్నాము ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎస్ట్యువేషన్ ఈచ్ పెరియాన్త్ ఓవర్ ద పెరియాంత్ లోప్స్ ప్రజెంట్ పోస్టీరియర్ టు ఇట్ సో దో ఓవర్ ల్యాపింగ్ ఈజ్ యాంటీరియర్ పోస్టీరియర్ ఎగ్జాంపుల్ కరోల్ విశాల్ఫినెస్ మనం ఇందాక చెప్పుకున్నాం నెక్స్ట్ వన్ ఈజ్ ద అవరోహక చిక్కైన పుష్పరచన దీన్నే డిసెండింగ్ ఇంబ్రికేట్గా చెప్పుకుంటాం డిసెండింగ్ ఇంబ్రికేట్ డిసెండింగ్ ఇంబ్రికేట్ సో దీన్నే వెక్సిల్లంగా చెప్పుకుంటారు ఇది బెస్ట్గా చూసినట్లయితే ఫ్యాబేసీ కుటుంబం మొక్కల్లోని ఆకర్షణ పత్రాలను మనం గమనించవచ్చు సో ఇందులో కూడా సాధారణంగా వన్ ప్లస్ త్రీ ప్లస్ ఇంప్రికేట్లో టూ టైప్స్ అన్నట్టు ఒకటి అసెండింగ్ ఇంప్రికేట్ అండ్ డిసెండింగ్ ఇంప్రికేట్గా చెప్పుకుంటారు ఇందులో కూడా అమెరికా వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అమెరికానే ఉంటుంది కానీ కొన్ని దగ్గర మనం చూద్దాం దానికి దీనికి ఏంటి తేడా అనేది సో పుష్పం యొక్క పుర్వంత భాగం భాగాలు పరిపత్ర భాగాలు ఎక్కడ వైపు ఉంటాయి మనం పెన్ కలర్ చేంజ్ చేద్దాం బ్లూ కలర్ తీసుకుందాం సో ఈజీగా ఉంటుంది దీంట్లో పుష్పం యొక్క పూర్వాంత భాగం ఏం పూర్వంత భాగాలు ఇక్కడ సో పరాంత భాగాలు ఈ విధంగా సో ఈ పుష్పం యొక్క పరాంత భాగము ఇది సో ఈ దీని పూర్వాంత భాగాలు అంటే ఇటువైపు అంటే పుష్పం ఇక్కడ పరిపత్ర భాగాలు ఎలా మరి ఉన్నాయో తెలుసుకోవడానికి అయితే ఈ పూర్వాంత భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ధ్వజపత్రం జనరల్గా ఫ్యాప్లియోనేసిస్ రకము ఆకర్షణ పత్ర ఉంటుందని చెప్పుకుంటాం ఫ్యాబిసి కుటుంబంలో ధ్వజపత్రం చాలా పెద్దది దాని యొక్క అంచులు ఏ విధంగా ఉంటాయంటే మొత్తం ఈ విధంగా పూర్తిగా బయట వైపుకు సో వన్ పూర్తిగా బయట వైపుకు ఎటువైపు ఉన్న అంచులు పరాంతం వైపు ఉన్న పుష్ప భాగంలో ఉన్న పరాంతం వైపు ఉన్న రెండు పుష్ప అంచులు ఏ విధంగా పూర్తిగా బయట వైపుకు ఉన్నాయి సో మనం దీంట్లో చూసినట్లయితే ఏ విధంగా ఉన్నాయి దీని యొక్క అంచులు పూర్తిగా లోపలికి ఉన్నాయి కానీ దీని యొక్క అంచులు పూర్తిగా బయట వైపుకున్నాయి సో ఈ విధంగా అమరి ఉన్న దీంట్లో అమరి ఉంటుంది సో ఈ విధంగా అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ పరిపత్ర భాగం యొక్క అంచులు దాని ముందు ఉన్న అంటే పరాంతం నుండి పూర్వాంతానికి పరాంతం నుండి పూర్వాంతానికి దాని ముందున్న పరిపత్ర భాగాల అంచులను కప్పుతూ వస్తుంది అని చెప్పుకుంటారు సో ఇక్కడ చూసినట్లయితే మనం అవరో ఆరోహక చిక్కైన పుష్పరచనలో పూర్వాంతం నుండి పరాంతం వైపుకు దాని యొక్క అంచులను కప్పుతూ ఉంటుంది సో ఇక్కడ ఒక అంచు పూర్తిగా బయటకుంది నెక్స్ట్ మిగతా మూడు అంచులు సో ఇది ఒకటి లోపలికి ఉంది అంచు ఇంకొటి బయట వైపుకుంది నెక్స్ట్ లోపలికి ఉంది నెక్స్ట్ ఇంకొక అంచు బయట వైపుకుంది మరి మిగతా అక్కడ మనం త్రీ అనుకుంటున్నాం సో మిగతాది కూడా ఇంకోటి కూడా అలాగే ఉంటుంది లోపలికి ఉంటుంది ఒకటి బయట ఉంటుంది కానీ ఇక్కడ ప్యాపిలియనిస్య సాకర్షణ పత్రాలలో ధ్వజపత్రము బాహుపత్రాలు ద్రోణి పత్రాలు ఉంటాయి అయితే బాహ ధ్వజపత్రము మనం పెద్దదిగా ఉంటుంది బాహుపత్రాలు రెండు ఉంటాయి ఈ ద్రోణి పత్రాలు అనేవి రెండు సంయుక్తం చెంది ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏర్పడదు అందుకే ఇక్కడ అంచుల యొక్క లోపలికి ఉన్నాయా బయట వైపుకున్నాయా అనే విషయాన్ని మనం గమనించలేము అందుకే ఇందులో కూడా వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అమరికనే కానీ ఈ ద్రోణి పత్రాలు వల్ల మనం దీన్ని కరెక్ట్గా గమనించాం ఈ విధంగా పరిపత్ర భాగాల అంచులు పరాంతం నుండి అంటే పరాంతం పుష్పం ఇప్పుడు మనం ఇది ఒక పుష్పం యొక్క భాగాన్ని ఈ భాగాన్ని మనం చూసినట్లయితే పరాంత భాగాలు అంటే ఈ భాగాలు వస్తాయి పూర్వాంత భాగాలు అంటే ఈ భాగాలు వస్తాయి సో పరాంత భాగాలు పూర్వాంత భాగాలు ఏ విధంగా దాని యొక్క అంచులు పరాంతం నుండి పూర్వాంతానికి కప్పుతూ వస్తాయి దీన్ని అవరోహక చిక్కైన పుష్పరచన అంటాము సో డిసెండింగ్ హింప్కేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫెస్టివేషన్ ఈచ్ పెరియాలోప్స్ కవర్స్ ద పెరియాత్ లోప్ ప్రజెంట్ యాంటీరియర్ టు ఇట్ సో ద ఓవర్ లాపింగ్ ఈజ్ పోస్టీరియర్ యాంటీరియర్ ఎగ్జాంపుల్ ఈజ్ కరోల్లా ప్యాబేసీ ప్యాబేసీలో ఉన్న ఆకర్షణ పత్రాలి మనము చూడవచ్చు ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్ క్విన్ కన్షల్ ఏంటి క్విన్ కన్షల్ పుష్పరచన సో క్విన్ కన్షల్ పుష్పరచన చూసినట్లయితే ఇది కూడా ఒక రకమైన మెలిగి పుష్పరచననే కానీ దీంట్లో ఎలా ఉంటాయనేది మనం చూద్దాం దీన్ని ఏ విధంగా చెప్పుకుంటారంటే మనకు ఈజీగా మనకు తెలుసుకోవడానికి టూ ప్లస్ టూ వన్ అమెరికాగా చెప్పుకుంటారు వన్ అమెరికా మనం చూసినట్లయితే దీంట్లో యొక్క వీటి యొక్క అంచులు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం సో ఈ పుష్పంలో పూర్వాంత భాగాలు ఏంటి ఇటువైపు వస్తాయి ఇవన్నీ పూర్వాంత భాగాలు ఇవి పరాంత భాగం సో ఈ అంచు ఈ భాగాన్ని మనం ఇక్కడ డయాగ్రామ్లో చూపించాం ఇదంతా ఫ్లవర్ సో పుష్పం యొక్క పూర్వంత భాగాలు అంటే ఇటువైపు వస్తాయి నెక్స్ట్ పరాంత భాగాలు అంటే ఇటువైపు చూస్తాయి సో ఈ పూర్వాంత భాగాలు ఏ విధంగా ఉన్నాయి పరాంత భాగాలు ఏ ఉన్నాయని చూద్దాము తర్వాత దీని యొక్క ఒక రెండు టూ ప్లేస్ ఇది ఇది అండ్ ఇది దీంట్లో మనం చూసినట్లయితే ఈ రెండు అంచులు ఏ విధంగా ఉన్నాయి పూర్తిగా బయట వైపుకు దీని అంచులు కూడా పూర్తిగా బయట వైపుకు సో ఈ విధంగా టూగా చెప్పుకుంటాం నెక్స్ట్ మిగతా రెండు అంచులు ఏ విధంగా ఉన్నాయి పూర్తిగా లోపల వైపుకు సో ఈ విధంగా అమరి ఉన్న వాటిని ఏమంటా మనం పూర్తిగా లోపలికి అమరి ఉన్నాయి సో ఇది టూ అంటాము మిగతా ఒకటి మాత్రం ఏ విధంగా ఉంది ఒకటి లోపలికి వన్ మినిట్ ఇది ఒకటి లో ఒకటి అంచు లోపలికి ఉంది ఇంకో చెట్టు వైపు ఉంది వెల్పలికి ఉంది సో ఈ విధంగా టూ ప్లస్ టూ ప్లస్ వన్ అమరిక రెండు యొక్క అంచులు ఇది నెక్స్ట్ ఇది లోపలికి ఉన్నాయి నెక్స్ట్ దిస్ వన్ అండ్ ఇది ఏ విధంగా బయట వైపుకున్నాయి ఈ విధంగా అమరి ఉంటున్నాయి సో దీన్ని ఏమంటారంటే క్విన్ కెన్షియల్ టైప్ అంటాం సో ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ట్విస్టెడ్ ఎస్టివేషన్ ఇన్ దిస్ ద పెరియాంత్ లోప్స్ ఓవర్ ల్యాప్ ఇన్ సచ్ ఎ మ్యానర్ దట్ ద మార్జిన్స్ ఆఫ్ టూ పెరియాంత్ లోప్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్సైడ్ అండ్ ద అదర్ టూ పెరియాంత్ లోప్స్ ఆర్ కంప్లీట్లీ అవుట్ సైడ్ సో అండ్ ఇన్ ద రిమైనింగ్ వన్ పెరియాంత్ లోప్ వన్ మార్జిన్ ఈస్ ఇన్సైడ్ అండ్ అనదర్ వన్ ఈస్ మార్జినిస్ అవుట్ సైడ్ సో ఇట్ ఈస్ కాల్డ్ ద క్విన్ కెన్షియల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ క్యాలెక్స్ ఆఫ్ ఐపూమియా అండ్ కెథరాన్థస్ సో క్విన్ కెన్షియల్లో ఇది కూడా ఏమని చెప్పుకున్నాము ఒక మెలి తిరిగిన పుష్పరచనే దీంట్లో రెండు పరిపత్ర భాగాలు అంచులు పూర్తిగా కప్పబడి లోపలికి ఉండి రెండు పరిపత్ర భాగాలు అంచులు కప్పబడకుండా వెలపలికి ఉండి మిగిలిన ఒక పరిపత్ర భాగం యొక్క ఒక అంచు లోపలికి రెండవ అంచు వెలుపలికి అమరు ఉంటాయి సో బెస్ట్ ఎగ్జాంపుల్ హైపోమియా అండ్ కెత్తరాంతస్లోని రక్షక పత్రావళిగా చెప్పుకోవచ్చు ఈ విధంగా మనము పుష్పరచనని గమనించాము సో ఇక్కడ మనము వాటి డయాగ్రామ్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ పుష్పరచన ఏమంటాం మనము వాల్వేట్గా చెప్పుకుంటాము ఇది వాల్వేట్ పుష్పరచన ఇది చూసినట్లయితే మెల్లి తిరిగిన పుష్పరచన ఇది ఇంబ్రికేట్ ఏంటి ఏం ఇంబ్రికేట్ అసెండింగ్ ఇంబ్రికేట్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇస్ ద ఇంబ్రికేట్ అసెండింగ్ ఇంబ్రికేట్ ఇది డిసెండింగ్ ఇంబ్రికేట్ అండ్ డి అనేది క్వీన్ కన్షియల్గా చెప్పుకోవచ్చు సో ఏ విధంగా మనం ఇక్కడ చాలా ఈజీగా ఈ డయాగ్రామ్లో గమనించవచ్చు చూడండి వీడియో అంచులు ఏ విధంగా ఉన్నాయి సమంగా ఒకటే వలయంలో అమరు ఉన్నాయి దీంట్లో అంచులు ఒకటి లోపలికి ఒకటి బయటకు ఒకటి లోపలికి బయటకు ఇక్కడ చూసినట్టయితే వన్ ప్లస్ త్రీ అమెరికా అంటే ఒకటి పూర్తిగా పరిపత్రం యొక్క అంచులు బయట వైపుకుంటాయి ఇంకో పరిపత్రం యొక్క అంచులు పూర్తిగా వెలుపలికి ఉంటాయి సో క్విన్ కనెక్షన్లో చూసినట్లయితే టూ ప్లస్ టూ అమెరికా రెండిటి యొక్క అంచులు పూర్తిగా బయట వైపుకుంటాయి రెండు యొక్క అంచులు పరిపత్ర భాగాల అంచులు లోపలికి ఉంటాయి ఒకటి మాత్రం లోపలికి వెలుపలికి ఇంకా ఇది కూడా వన్ ప్లస్ త్రీ అమలు అమెరికా అని అనుకున్నాం ఇది స్పెషల్ క్యారెక్టర్ ప్యాబ్ల్యూనియోస్సిస్ క్యారెక్టర్ ఉన్న పుష్పం యొక్క భాగం సో దీని యొక్క అంచులు ఈ విధంగా ధ్వజపత్రం బాహుపత్రాలు ద్రోణిపత్రాలు ఈ విధంగా అమరు ఉంటాయి సో పూర్తిగా ఇది వెలపలి వైపుకున్నాయి ఇంకా మిగతా రెండు టీ చూసినట్టయితే లోపలికి బయటకి లోపలికి బయటకి సో ఇది అత్తుకోవడం వల్ల వీటి యొక్క అంచెలు మనకు కరెక్ట్గా అగపడవు కానీ యాక్చువల్గా ఇది కూడా అవరోహక పుష్పరచన కూడా వన్ ప్లస్ త్రీ వన్ త్రీ ప్లస్ వన్ అమెరికానే ఉంటుంది ఈ విధంగా మనం పుష్పరచనను మనం చూసాం సో ఈరోజు మనం పుష్పరచన చూసాం నెక్స్ట్ ఆవశ్యకంగాల గురించి మనము చూద్దాం అయితే ఈ రక్షక ఆకర్షణ పత్రాలలో మనం చూసినట్లయితే పుష్పంలో మొదటి వెలపల్లి వలయాన్నే మనం రక్షక పత్రావళి అనుకున్నాము జనరల్గా భిన్న పరిపత్రయుతంలో వెలపల్లి వలయంలో ఉన్నదాన్ని ఏమంటాం రక్షక పత్రావళి అంటాము రక్షక పత్రి కొన్నింటిలో ఏ విధంగా ఉండొచ్చు కొన్నింటిలో ఏ విధంగా ఉండకపోవచ్చు సో ఈ విధంగా శాశ్వతంగా అంటే కొన్ని రోజుల పాటు ఉంటే తాత్కాలిక రక్షక పత్రావళి అంటాం ఫలదీకరణ అంతరము అది రక్షక పత్రావళి రాలిపోతుంది కొన్నిట్లో మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుంది మనము చూడవచ్చు మనము బ్రింజాల్ వాటిలో కూడా గమనించవచ్చు సో ఫలదీకరణ రక్ష పత్రావళి ఫలదీకరణ తర్వాత కూడా కొన్నిట్లో పెరుగుదల చూపుతుంది దాన్ని ఏమంటారు అంటే మార్సిస్ అంటే రక్షక పత్రావళి అంటారు మనము చెప్పుకున్నాం కదా బ్రింజాల్ క్యాప్సికంలో మనం చూడవచ్చు అదేవిధంగా కొన్నిటిలో రక్షక పత్రి పలిచిన పొరలాగా ఉండి ఫలంతో పాటు పూర్తిగా ఫలాన్ని కప్పిస్తుంది దీన్ని అక్రిసెంట్ రక్షక పత్రావళి అంటారు అన్నట్టు ఈ విధంగా రక్షక పత్రాలలో మనం చూడొచ్చు సో రక్షక పత్రాలు ఒకవేళ అన్నిటికంటే వెలుపల మనం చెప్పుకున్నాము సంయుక్తంగా ఉంటే సంయుక్త రక్షక పత్రావళిగా చెప్పుకుంటాం సంయుక్తంగా ఉంటే ఆ సంయుక్త రక్షక పత్రవళి దీనే పాలిసెఫలస్ అండ్ గ్యామోసఫలస్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అదేవిధంగా కరోల్లా ఇది పుష్పంలో రెండవ వలయం అని చెప్పుకున్నాము సో ఆకర్షణ వలన భాగాలను మకుట దళాలు మకుట దళాలను కూడా ఆకర్షణ పత్రాలని చెప్పుకుంటారు సో ఈ సంయుక్తం చెందితే పాలిపెటలస్ అంటాము సం సంయుక్తం చెందితే పాలిపెటెలస్ అసంయుక్త ఆకర్షణ పత్రాలు అంటాము సంయుక్తం చెందితే గామ పెటలస్గా చెప్పుకుంటాము ఈ విధంగా మనం ఫ్లవర్ పాట్లు చూడవచ్చు నెక్స్ట్ దాంట్లో మనము ఆవశ్యకంగాలు ఎసెన్షియల్ ఆర్కాన్స్ చూసినట్లయితే ఏంటి యాండ్రిషన్ అండ్ గైనిషియం గురించి చూద్దాం యాండ్రిషన్ గైనీషియంలో మనకు ఏ విధంగా ఉంటుందనేది దాంట్లో డీటెయిల్గా మిగతా భాగాలు దీంట్లో కూడా మనకు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనకు బేసిక్స్ ఇంటాక్స్ అనేవిలో చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు